అర్జునుడు మానవుడు, పరమేశ్వరుడు దైవం. అయితే భక్తులు దేవుళ్ళు దేవతల కోసం కఠోర తపస్సు చేసి మెప్పించిన సందర్భాలతో పాటు వారిని ఎదిరించి యుద్ధానికి తలపడిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ఓ ఉదాహరణే శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు ప్రారంభించిన అర్జునుడు. ఆయనతోనే యుద్ధానికి సన్నద్ధమైన ఆసక్తికర సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయుధాలను తీసుకురమ్మని ధర్మరాజు ఆదేశించగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే ఆయుధాలను పొందవచ్చునని ఇంద్రుడు అర్జునుడికి తెలిపాడు. దీంతో అర్జునుడు వెళ్ళి శివుడిని మెప్పించేందుకు కఠోరమైన తపస్సును ఆరంభించాడు. అయితే అర్జునుడిని పరీక్షించే నిమిత్తం త్రిశూలాన్ని విల్లుగా మార్చుకుని కిరాతకుడిగా మారువేషంలో రావడమే గాక మరోవైపు నుండి మూకాసురుడిని వరాహ రూపంగా పంపించాడు. మూకాసురుడు అనేక విధాలుగా తపోభంగం కలిగించేందుకు ప్రయత్నించగా అర్జునుడికి తపోభంగం కలిగింది. దీంతో ఆగ్రహించిన అర్జునుడు మూకాసురుడిపై బాణాలు వదిలాడు. అదే సమయంలో శివుడు కూడా మూకాసురుడిపై బాణాల వర్షం కురిపించాడు. మూకాసురుడు చనిపోయాడు. అప్పుడు అతడిని సంహరించింది నేనంటే నేననే వాదన అర్జునుడు శివుడి మధ్య మొదలైంది. కిరాతకుడిగా వచ్చింది పరమేశ్వరుడేనన్న విషయం తెలియని అర్జునుడు శివుడితో భీకరమైన యుద్ధాన్ని ప్రారంభించాడు. దీంతో ముల్లోకాలు చిగురుటాకులా వణికిపోయాయి. చివరకు పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా దర్శనమిచ్చేసరికి అప్పటి వరకు తాను తలపడింది సాక్షాత్తు శివుడేనని గ్రహించాడు అర్జునుడు. అప్పుడు పరమేశ్వరుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని బహూకరించాడు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.